వెల్కమ్ టు వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది మహర్షి సినిమా. ప్రిన్స్ మహేష్ బాబు మూవీ కెరియర్ లో అనేక అత్యంత అరుదైన అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేస్తూ తన స్టామినా ఇది అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ఈ ఫస్ట్ వీకెండ్ షేర్లు ఎలా ఉన్నాయి అంటే ఏపీ తెలంగాణ 48.9 కోట్లు అని తెలుస్తుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే రఫ్ గా అంచనాల ప్రకారం దాదాపు 9 కోట్లకు పైగా ఉంది. యుఎస్ఏ లో వచ్చేటప్పటికి దాదాపు 6 కోట్లు దాటిపోయింది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ 66 కోట్లకు పైగా ఉంది అని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేటప్పటికి 105+ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం అంచనాలే, అధికారికంగా ఎందుకనో ఎక్కడ ప్రకటించట్లేదు. రేపో మాపో ఈ 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా సరే మరొకసారి వండర్ఫుల్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్ మరియు అత్యంత అద్భుతమైన సోషల్ మెసేజ్ ఉన్న ఒక స్టోరీని ఎన్నుకొని తన స్టామినా తగ్గించుకొని ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎక్కువ అల్లరి నరేష్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అల్లరి నరేష్ తో మమేకమైపోయి తనను తాను తగ్గించుకుంటూ ఒక గొప్ప సినిమాని ఇచ్చాడు మనకి సూపర్ స్టార్ అనే ఫీలింగ్ లేకుండా. అందువల్లే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు అని ఇప్పటికే అల్లరి నరేష్ చెప్పేశాడు. ప్రతి వాళ్ళు వేణుళ్ళ కొనియాడుతున్న ఈ సినిమా రాబో రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికే 4 రోజులకే దాదాపు 75% షేర్ ని రికవర్ చేసిందనే వార్తలు కూడా వచ్చినాయి. సో ఇదే స్ట్రాంగ్ హోల్డింగ్ బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ చేస్తే ఈ సినిమా అనేక బీభత్సమైన తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.